ఇసుక గురించి చాలామంది వార్తలు రాస్తున్నారు బ్రేకింగ్లు చేస్తున్నారు ఈవెన్ పత్రికలు రాస్తున్నాయి ఒకసారి చట్టం చదివి రాయండి ఎసకని వాడు ఎవడన్నా అడ్డుకుంటే వాడే క్రిమినల్ చట్టంలో రాశారు అది ఇసుకని అడ్డుకోవడం నేరం అని చెప్పి నేను పాప అతను ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు ఎవరు కొట్టారని చెప్పేసి వీడియో అది నేను మనం కూడా చూసాం ఆ కొట్టిన అతను గాయపడ్డట్టడం అతని చెప్పినటువంటిది ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇసుకని పెనాల్టీ తప్పిని ఇంకో శిక్ష లేదు ఎదువరకైతే మద్యంలో పట్టుబడ్డా డ్రగ్స్లో పట్టుబడ్డా ఇసుకలో పట్టుబడ్డా ఆ వాహనం శాశ్వతంగా సీచ్ చేసి అమ్మేసేడివే వేలం వేసేయడమే అలాంటిది ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు ఇసుక కొత్త చట్ట ప్రకారం ఇసుక అనేటటువంటి దాన్ని పట్టుకున్నా రూపాయి నుంచి పదివేలు పెనాల్టీ లా ట్రాక్టర్లకైతే లారీలకైతే రూపాయి నుంచి పాతిక వేలు పెనాల్టీ ఆ ట్రక్కులకైతే రూపాయి నుంచి యాభై వేలు పెనాల్టీ ఇంతే అది కూడా ఆ పట్టుకున్న అధికారి ఇష్టం అంతే జైలు శిక్ష ఏమీ లేదు కాబట్టి అక్కడే అయిపోతుంది రెండవది దాన్ని అడ్డుకోవడం నేరం అని చెప్పారు అడ్డుకున్నటువంటి వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టచ్చు కాబట్టి ఇదివరకు ఇసుక ఎట్లా అక్రమ రవాణా జరుగుతుందని మీడియానో సోషల్ మీడియానో కొంతమంది వెళ్ళి అడ్డుకోవడం వాళ్ళ మీద ఇదిగో ఒకప్పుడైతే కనుక అది పెద్ద వార్త దానికి బ్రేకింగ్లు ఓ పెద్ద నిఘాలు ఇవన్నీ పీకాం ఒకనాడు చోటట్లో ఆ తర్వాత రోజుల్లో దీన్ని అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసే జర్నలిస్టులు పుట్టుకొచ్చారు ఇదంతా ఇప్పుడు పోయింది ఇప్పుడు పూర్తి స్వేచ్ఛ ఇసక తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత కాదు తవ్వి తెచ్చుకున్నోడికి తెచ్చుకున్నంత తవ్వేవాడు ఒకడు ఉంటాడు అక్కడ డబ్బులు కట్టాలా తెచ్చుకునేవాడు ఉంటాడు వాళ్ళకి డబ్బులు కడతాడు ఇదంతా ఓపెన్ సీక్రెట్ ఎవడైనా అది నేరం అన్నా తప్పే కేసు అన్నా తప్పే కేసు నీ మీద పెడతారు కానీ వాళ్ళ మీద ఉండదు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం